फूल मखाना पुलाव अदे तामर गिंजल कदा अदी नार्मल राइस तो डेली यूज चेसे राइस तो चेस्तुन्नानु चाला बागुंदी घाटुगा लेकुंडा चाला चाला बागुंदी राइस चेसि चूडंडी ఒక గ్లాస్ రైస్ తీసుకొని రెండు సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి మసాలాలు తీసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి, రెండు అనాస పువ్వులు, కొంచెం బిర్యానీ పువ్వు, రాతి పువ్వు అంటారు కదా అది, ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు, రెండు పెద్ద యాలకులు, రెండు నార్మల్ యాలకులు, కొంచెం జాపత్రి, రెండు లవంగాలు, ఒక టీ స్పూన్ షాజీరా, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. వేడయ్యాక తీసుకున్న బిర్యానీ మసాలాలు వేయాలి. మాడనివ్వకుండా కొంచెం వేగాక తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీల్కెలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇట్లా పొడవుగా కట్ చేసి వేయాలి. కొంచెం వేగాక కరివేపాకు వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేస్తే ఫ్లేవరు ఘాటు బాగుంటుంది. వేగాక ఒక కప్పుడు ఫుల్ మకానా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత బాగా కలిపి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగాక చిక్కటి క్రీమీ పెరుగు ఒక పావు కప్పు వేసి బాగా కలిపి కొంచెం మగ్గాక కడిగి నానబెట్టుకున్న రైస్ నీళ్ళు తీసేసి వేయాలి. ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఈ పోపులో వేగనివ్వాలి. తర్వాత రైస్కు సరిపడా నీళ్లు పోయాలి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. అదే బాస్మతి రైస్ నానబెట్టుకొని చేస్తుంటే గనక ఒకటిన్నర గ్లాసు నీళ్లు సరిపోతాయి. ఇలా నీళ్లు పోసాక అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికాక ఒకసారి కలిపి కొత్తిమీర చల్లి కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదా ఇలాగా పెరుగు రైతాతో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఎక్కువ ఘాటుగా లేకుండా చాలా చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయడం మర్చిపోవద్దు.